ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ని ప్రెస్ చేయండి। గుడ్ మార్నింగ్ మై డియర్ కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ రోజు మనం చాలా ఆసక్తికరమైనటువంటి విషయం తెలుసుకుందాం। రక్షణ దళాల్లో ఏ స్థాయిల్లో ఉద్యోగాలు ఉంటాయి, వాటిలో ఎలా ప్రవేశించాలి అనేటువంటి అంశం మీద మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసుకుందాం। మనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రవేశించినట్టుగానే రక్షణ దళాల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో మూడు రకాలైనటువంటి స్థాయిల్లో మనకి ఎంట్రీస్ అనేటువంటివి ఉంటాయి, మూడు స్థాయిల్లో ఉద్యోగాలు అనేటువంటివి ఉంటాయి। టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్ తో, టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో మీరు ఆ యొక్క సోల్జర్ స్థాయి ఉద్యోగాలను తీర్చుకోవచ్చు। అంటే మనకి ఇక్కడ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగినట్టే అలాగా ఆర్మీ ర్యాలీస్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి। అందులో ఫిజికల్ టెస్ట్ మరియు రిటర్న్ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి వాళ్ళకి సోల్జర్ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు అర్హులుగా నిర్ణయిస్తారు, ఇది ఆర్మీలో। నేవీలో కూడా మనకి ఆ యొక్క సెయిలర్స్గా వాళ్ళందరినీ కూడా సెయిలర్స్ అని పిలుస్తారు, సోల్జర్ ర్యాంక్ వాళ్ళని సెయిలర్స్గా రిక్రూట్మెంట్ చేస్తారు। ఎయిర్ ఫోర్స్లో ఎయిర్మెన్గా రిక్రూట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది। ఇదంతా కూడా టెన్త్ మరియు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జరిగేటువంటి ఉద్యోగాలు। అలాగే మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగాలు అని ఉంటాయి మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో, అలాగే అక్కడ కూడా జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ అంటారు। అయితే ఈ ఉద్యోగాలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో మనకి ప్రమోషన్ ద్వారా మాత్రమే ఇస్తారు, కానీ డైరెక్ట్గా జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అవ్వడానికి టెరిటోరియల్ ఆర్మీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది। ఆ యొక్క స్కీమ్ గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను। అలాగే మనకి ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి ఉద్యోగాలు ఉన్నట్టే రక్షణ దళాల్లో మనకి ఆర్మీ, కెప్టెన్, మేజర్, కల్నల్ లాంటి స్థాయి ఉద్యోగాలు ఉంటాయి। ఇటువంటి ఉద్యోగాలకు మనం కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, యూపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ పాస్ అవ్వాల్సి ఉంటుంది। ఈ విధంగా మనకి మూడు స్థాయిలో ఉద్యోగాలు అనేటువంటివి జరుగుతుంటాయి। ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మన విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే వీటి గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన వీటి కోసం ఎవరు ప్రయత్నించలేకపోతున్నారు, అమూల్యమైనటువంటి అవకాశాలను కోల్పోతున్నారు। ఇందులో కొన్ని ఎగ్జామ్స్కి మీరు రిటర్న్ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వకుండానే, రిటర్న్ ఎగ్జామ్ కూడా అవసరం లేకుండానే డైరెక్ట్గా మీ యొక్క డిగ్రీ యొక్క పర్సంటేజ్తో డైరెక్ట్గా ఇంటర్వ్యూలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది। అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, అందులో కనుక మీరు జాయిన్ అయినట్టయితే మూడు సంవత్సరాల డిగ్రీ వాళ్లే చదివిస్తారు, ఇంజనీరింగ్ అనేటువంటిది వాళ్ళే చేయిస్తారు, చేయించి 1 ఇయర్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఆఫీసర్స్గా అక్కడ ఆర్మీలో రిక్రూట్ చేస్తారు। ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు। చాలామందికి రక్షణ దళాల్లో ఉన్నతాధికారులుగానో సోల్జర్స్గానో పనిచేయాలనేటువంటి కోరిక ఉంటుంది, కానీ వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ అనేటువంటిది లభించదు। మీరు ఈ యొక్క రక్షణ దళాల్లో గనక ఏ విధంగా రిక్రూట్ అవ్వాలి, ఎలా ప్రవేశించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుని ప్రయత్నించినట్టయితే ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది। అవి చాలా ఆసక్తికరమైనటువంటి ఉద్యోగాలు, చాలామందికి చాలా అపోహలు ఉంటాయి। అంటే ఆర్మీకి గనక వెళ్తే అందరూ చనిపోతారేమో, చనిపోవడానికి ఆర్మీకి వెళ్ళాలేమో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి। నేనేమంటానంటే Never die for your country, let the enemy die for his country. We will give that opportunity. అంటే ఏంటి అంటే మీరు మీ దేశం కోసం చనిపోవాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఆర్మీలోని, ఎయిర్ ఫోర్స్లోని, నేవీలోని జాయిన్ అయ్యి ఆ యొక్క అవకాశాన్ని ఆ యొక్క ఎనిమీకి ఇద్దాం మనం, లెట్ అస్ కిల్ హిమ్ అండ్ లెట్ హిమ్ డై ఫర్ హిస్ కంట్రీ నాట్ వీ। అంటే ఆర్మీలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరూ, ఎయిర్ ఫోర్స్, నేవీలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోతారు అనేటువంటి అపోహను విద్యార్థులు ఫస్ట్ వాళ్ళ యొక్క మైండ్లోంచి తీసివేయాలి। ఒక్కసారి మీరు ఆర్మీలో గనక జాయిన్ అయినట్లయితే, ఒక్కసారి మీరు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో గనక జాయిన్ అయినట్లయితే మ్యాన్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, సైకలాజికల్ మేనేజ్మెంట్, ఎమోషనల్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా అలవాటు అవుతాయి।
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో మీకు ఇంటరాక్షన్ ఏర్పడుతుంది, మీ యొక్క జ్ఞానం చాలా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మనకి దేశం యొక్క అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల యొక్క కల్చర్స్ని తెలుసుకుని మొత్తం దేశమంతా కూడా చూసేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. నేను ఆర్మీలో జాయిన్ అవ్వకముందు కేవలం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు మాత్రమే చూశాను, మహా అయితే ఢిల్లీ చూసుంటానేమో. కానీ ఒక్కసారి ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత కాశ్మీర్ చూశాను, పంజాబ్ చూశాను, పాకిస్తాన్ బార్డర్ చూశాను, చైనా బార్డర్ చూశాను, సిక్కిం నాథులా పాస్ చూశాను, వెస్ట్ బెంగాల్ చూశాను, సిలిగుడి సెక్టార్ చూశాను, ఇలాంటి రకరకాలైనటువంటి ఈ యొక్క ప్రదేశాలన్నీ కూడా, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి నార్త్ ఇండియన్ ప్లేసెస్, సౌత్ ఇండియన్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక క్లాస్ 1 గజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగము. మీకు ఉద్యోగ భద్రత అనేటువంటిది ఉంటుంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైనా సరే పెన్షన్ అనేటువంటిది ఉంది అంటే అది కేవలం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీలకు మాత్రమే పెన్షన్ ఉంది. సోల్జర్గా జాయిన్ అయితే ప్రారంభ జీతం మీకు 30,000 నుంచి 40,000 రూపాయలు ప్రారంభ వేతనం ఉంటుంది. రిటైర్ అయ్యేసరికి మీ జీతము కనీసం 70,000-80,000 రూపాయల జీతంతో మీరు రిటైర్ అవుతారు, అండ్ పెన్షను 30,000-40,000 రూపాయలు పెన్షన్ సంపాదించుకుంటారు, జీవితాంతం సంపాదించుకుంటారు. అలాగే మీరు ఇలాగ ఆర్మీ కెప్టెన్ గాను మేజర్ గాను ఇలా కనుక మీరు ఎంటర్ అయినట్లయితే ప్రారంభ వేతనం 100,000 రూపాయలు ఉంటుంది, రిటైర్ అయ్యేసరికి 300,000 రూపాయలు నెలకు జీతం ఉంటుంది, అండ్ పెన్షన్ అనేటువంటిది సుమారు 100,000 నుంచి 150,000 రూపాయలు నెలకి పెన్షన్ అనేటువంటిది సంపాదించుకోవడం జరుగుతుంది. అలాగే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్గా బయటకు వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది, ఐఏఎస్లో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే వివిధ రాష్ట్రాలు గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్లు మరియు డిఎస్పీల ఉద్యోగాలకి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు, గ్రూప్ 3 ఉద్యోగాలకు, వీటికి అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఒక్క గ్రూప్ 1 తప్ప అన్ని ఉద్యోగాలకు కూడా 2% రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే జీవితాంతం మీకు మీ ఫ్యామిలీకి భద్రత అనేటువంటిది ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ ఉంటుంది. అలాగా లైఫ్లో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు తప్పనిసరిగా కృషి చేయాలి. ఏ ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా కృషి చేయాలి, షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి, పర్మనెంట్ కమిషన్ అంటే ఏంటి, టెక్నికల్ ఎంట్రీ అంటే ఏంటి, నాన్ టెక్నికల్ ఎంట్రీ అంటే ఏంటి, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎలా జాయిన్ అవ్వాలి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎలా జాయిన్ అవ్వాలి, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎలా జాయిన్ అవ్వాలి, లేడీస్ ఎలా జాయిన్ అవ్వాలి, జెంట్స్ ఎలా జాయిన్ అవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి మీకు చెప్తాను, అండ్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్